సెప్టెంబర్ 9-10న జరిగే G20 సమ్మిట్ ను అటహాసంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాటు చేస్తుంది కేంద్రం. G20 సదస్సును మోదీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అగ్రరాజ్యాల అధినేతలతో పాటు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానుండడంతో అదిరిపోయే ఏర్పాట్లు చేస్తుంది. ప్రగతి మైదానంలోని భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్లో సమ్మిట్ జరుగుతుంది. G20 సదస్సుకు ఢిల్లీ ముస్తాబయ్యింది. పచ్చదనం పరిశుభ్రతకు పెద్దపీట వేశారు. రోడ్లకు ఇరువైపులా ల్యాండ్స్కేపింగ్ చేసి చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి సదస్సు జరిగే భారత మండపం వరకు పరిసరాలన్నింటినీ అందంగా అలంకరించారు. భారత ప్రతిష్టను చాటేలా తయారు చేశారు. రోడ్లకు ఇరువైపులా G20 దేశాల జెండాలు నిలబెట్టారు. భారతదేశ కళా వైభవ చిహ్నాలు అన్నింటినీ జంక్షన్లలో అందంగా అమర్చారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కళారూపాల ఫ్లెక్సీలను ఎయిర్పోర్ట్ దగ్గర ప్రదర్శనగా పెట్టారు. ఢిల్లీకి వచ్చే అతిథులకు కన్నుల విందుగా పరిసరాలన్నింటినీ అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా డెకరేషన్స్ చేశారు. దేశాధినేతల భద్రతతో పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టింది. దేశ రాజధాని అంటేనే ట్రాఫిక్ మహాగండంగా ఉంటుంది. అందుకే G20 సమావేశాలు జరిగే రోజుల్లో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు విద్యా సంస్థలకు 3 రోజుల సెలవులు ప్రకటించారు. అలాగే పలు రైళ్లు విమానాలు క్యాన్సిల్ చేశారు. 8, 9, 10 రోజుల వరకు పరిమిత సంఖ్యలో ట్రైన్స్ ఫ్లైట్స్ రాకపోకలు సాగనున్నాయి. సామాన్య ప్రజల రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఇక సెంట్రల్ ఢిల్లీ పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మారింది. సెంట్రల్ ఢిల్లీలో నివసించే వారు మినహా మిగిలిన వారెవరి అనుమతించడం లేదు. G20 సదస్సు జరిగే 3 రోజులు దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేశారు అధికారులు. ఉద్యోగులకు పెయిడ్ హాలిడే ఇవ్వాలని పలు కంపెనీలు ఆదేశించింది. అగ్రదేశాల అధినేతలు పర్యటించే పరిసర ప్రాంతాలు మొత్తం లాక్డౌన్ చేస్తారు. 10 తారీఖు కుచ్ పీరియడ్ కే లియే సెంట్రల్ డిస్ట్రిక్ట్ మే ఎఫెక్ట్ రహేగా, బాకీ జో హై సభీ సామాన్య రూప్ సే చలేంగే. దేఖియే హమ్నే పెహ్లే బతా దియా హై కి 8, 9, 10 తారీఖ్ కో రాజకీయ అవకాశ్ హై. जो नई दिल्ली के डिस्ट्रिक्ट में जो है मार्केट्स और कॉमर्शियल एक्टिविटीज पर जो है रिस्ट्रिक्शंस हैं, बाकी दिल्ली में सामान्य रूप से सभी एक्टिविटीज जैसे चलती आई हैं पहले की तरह चलेंगी. हालांकि जो साकेत में जो शेरेटन होटल है या ग्रैंड होटल है वसंत कुंज में, जो जैसे पहले जो VVIP मूवमेंट्स होते हैं, जो रिस्ट्रिक्शंस ब्रीफ पीरियड के लिए मूवमेंट के दौरान में या उससे 15 मिनट या आधा घंटा पहले जो रिस्ट्रिक्शंस रहती है और जो ड्रिल होती है लोकल पुलिस की, वो उसी हिसाब से चलेगी. इसी तरह से एरो सिटी में जो होटल्स है वहाँ पर जो है मूवमेंट जो है और एक्टिविटीज है वो उसी हिसाब से चलेगी. G20 సమావేశాల భద్రతపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్రం. భారత అధ్యక్షతన జరుగుతున్న G20 సమ్మిట్ కు హైలెవెల్ సెక్యూరిటీ కల్పిస్తుంది. ఈ సమావేశాల కోసం భారీగా భద్రత సిబ్బందిని నియమించింది కేంద్రం. యాంటీ డ్రోన్ సిస్టమ్స్, AI టెక్నాలజీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లు సేవలు అందించనున్నాయి. ప్రపంచ వేదికపై మన దేశానికి పెరుగుతున్న ప్రాధాన్యానికి తగినట్లుగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 130,000 మంది బలగాలతో దేశ రాజధానిలోనే అష్టదిక్కుల కాపల పెట్టారు. ఇందులో 80,000 మంది ఢిల్లీ పోలీసు ఉంటే మిగతా కేంద్ర బలగాలు పహారా కాయనున్నాయి. 45,000 మంది సిబ్బందికి స్పెషల్ గా బ్లూ కలర్ డ్రెస్ కోడ్ అమలు చేస్తారు. వారిలో కొందరు కమాండోలు ఉంటారు. ప్రతి 100 అడుగులకు ఒక సాయుధ పోలీసును విధుల్లో ఉంచారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రత్యేక బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే అగ్రదేశాల భద్రత సిబ్బంది ఢిల్లీలో దిగారు. ఆయా దేశాల నిఘా సంస్థలు, భారతదేశ స్పెషల్ సెక్యూరిటీ ఏజెన్సీలు G20 భద్రతలో భాగస్వామ్యం కానున్నాయి. ఢిల్లీ దాని పరిసరాల్లో గగనతల రక్షణకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పటిష్ట చర్యలు చేపట్టింది. గగనతల నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా వెంటనే తిప్పికొట్టేలా యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ను ఢిల్లీ పోలీసులు పారామిలిటరీ దళాల సహకారంతో భారత సైన్యం ఏర్పాట్లు చేసింది. దాదాపు 400 మంది అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా అందుబాటులో ఉంటారు. దేశాది నేతలను తీసుకొచ్చేందుకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ని ప్రభుత్వం రెంటుకు తీసుకుంది. ఇప్పటికే భద్రత ఏర్పాట్లపై దశల వారీగా సమావేశాలు నిర్వహించారు పోలీసులు. ఈ మొత్తం ఏర్పాట్లను ఢిల్లీ పోలీసులే పర్యవేక్షిస్తున్నారు.
అమెరికా నుంచి దాదాపు 20 ఫ్లైట్స్ రానున్నడంతో G20 సదస్సు జరిగే ప్రగతి మైదానంలో సెక్యూరిటీ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐటీసీ మౌర్య హోటల్లో ఉంటారు. ఆయనతో పాటు మిగిలిన దేశాల నేతలు స్టే చేసే హోటళ్ల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. G20 సదస్సు నేపథ్యంలో నేరగాళ్లు సిటీలోకి ఎంట్రీ ఇస్తే వెంటనే పసిగట్టేల లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు. అనుమానితుల ఫోటోలు ఆడియో సమాచారం ద్వారా దుండగుల్ని గుర్తించేందుకు సీసీటీవీలో సాఫ్ట్వేర్ పెట్టారు. గతంలో నేరాలు చేసిన వారిని గుర్తించి వెంటనే సమాచారాన్ని పంపిస్తాయి. దీనిని ఉపయోగించుకుని ఢిల్లీలోకి నేరగాళ్లు ప్రవేశించకుండా నిరోధించవచ్చు. G20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రుషి సునాక్, సౌదీ అరేబియా నేత మహమ్మద్ బిన్ సల్మాన్ హాజరు కానున్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కి భారత ఆహ్వానం పంపినప్పటికీ ఆయన రావడం లేదని తెలుస్తుంది. అయితే జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీల నేతలు వస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు బదులుగా ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరవుతారు. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్, ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థల చీఫ్లు కూడా సమ్మిట్ లో పాల్గొంటారు. G20 సమావేశాలకు అధ్యక్షత వహించడం అంటే మామూలు విషయం కాదు. సమావేశాలు నిర్వహించడం ఎంత ముఖ్యమో హాజరైన అతిథులకు ఆహారం, భద్రత, వైద్య సదుపాయాలను కల్పించాలని అగ్రనేతలు, వాళ్ల ప్రతినిధుల మెడికల్ ఎమర్జెన్సీ కోసం కేంద్ర ప్రభుత్వం పగడబందీ ఏర్పాట్లు చేసింది. G20 నిర్వహించే వేదిక దగ్గర దాదాపు 50 అంబులెన్సులు సిద్ధంగా ఉంచింది. మెడికల్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉంటుంది. హోటల్స్, ఎయిర్పోర్ట్ సిబ్బంది ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ అవ్వాలని కేంద్రం ఆదేశించింది. మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తితే వెంటనే చర్యలు చేపట్టనున్నారు. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ దగ్గర ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. ఎయిమ్స్ లోనూ ఏర్పాట్లు చేశారు అధికారులు. G20 సమ్మిట్ కు 29 మంది దేశాధినేతలతో పాటు యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ భద్రతా సంస్థల బృందాలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. ఆయా దేశాల అధినేతలు ప్రతినిధులకు భద్రత కల్పించేందుకు సెక్యూరిటీ ప్లాన్ సిద్ధం చేశాయి ఏజెన్సీలు. భారత్ కి చెందిన నిఘా వర్గాలు వారికి సాయం అందిస్తాయి. ఈ సదస్సు జరిగే పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఢిల్లీ పోలీసులకు చెందిన డాగ్ స్వాడ్ మాక్ డ్రిల్స్ నిర్వహించింది. లగేజీ, వాహనాలు, ప్యాకేజీలో ఉంచిన డమ్మీ పేలుడు పదార్థాలను గుర్తించేందుకు దీనిని నిర్వహించారు. G20 దేశాల అధినేతలు, ప్రపంచ ఆర్థిక సంస్థల నేతలు ఢిల్లీకి రానుండడంతో 5-స్టార్ హోటల్స్ కిటకిటలాడుతున్నాయి. అతిథులకు విదేశీ వంటకాలతో పాటు భారత రుచులను పరిచయం చేస్తామంటున్నారు హోటల్ నిర్వాహకులు. దాదాపు 500 ఐటమ్స్ తో కూడిన మెనూ సిద్ధం చేశారు. 2023 అంతర్జాతీయ మిల్లెట్స్ ఇయర్ ను పురస్కరించుకుని మిల్లెట్ ఆధారిత భోజనాన్ని అందించనున్నారు. అందులో రాగి లడ్డులు, బార్లీ కీర్ వంటి పలు రకాల వంటకాలను అధినేతలకు రుచి చూపించనున్నారు. మెనూలో బీహార్లోని లిట్టీ చౌకా, రాజస్థాన్లోని దాల్బాటి చుర్మా, పంజాబీ తడ్కా, సౌత్ ఇండియాలోని మసాలా దోశ, ఇడ్లీ, బెంగాలీ రసగుల్లా, జిలేబీతో పాటు అనేక రకాల స్వీట్లు ఉన్నాయి. దేశీ స్ట్రీట్ ఫుడ్ లోని విదేశీ అతిథులు గోల్గప్పా, దహిబల్లా, సమోసాలు, స్పైసీ చాట్లను కూడా రుచి చూస్తారు. G20 సదస్సుకు హాజరయ్యే దేశాధినేతలు, ప్రతినిధుల భార్యలకు ఢిల్లీలోని జైపూర్ హౌస్ లో ప్రత్యేక విందు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. మెనూలో చిరుధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలను చేర్చారు. వీటిని తయారు చేయడానికి ప్రత్యేక చెఫ్లను నియమించారు.